తల్లి, నన్ను, నా భర్తని, నా సంసారాన్ని చల్లగా చూడు. ఈ శ్రావణం అయిపోయేదాకా నీస్ దినం. నా భర్త కూడా నీసని నోరెత్తకుండా చూడు. పోయినోడు ఇకరాడు ఎవనికెవడు తోడు, ఉన్నవాడు పోయినోడి ఆస్తిని మింగుతాడు. నువ్వు నమ్మే సోపదేరా నీకు ఆపతి. చావలేని మందేరా నాకు సోపతి. ఎటుపోతానవరా? నీకు తెలియదే ఉండేది. డిపోకి పెట్రోల్ ఆఫీస్ కాస్తా. నీ తాగుడు గంగలో తాగి తాగి సత్తావురా. ఇప్పుడు వండి చేసే ఉన్నది అయితమయ్య. కానీ ఇక పాల పిందెల పాపాయి రాత్రి చచ్చిపోయినాడు గారా. అర్రే ఎంత పని అయిపోయా. ఎంత పని కాదు, ఎట్లా చచ్చినట్టవురా? ముసలోడు కాదా, అందుకే చచ్చిపోయాడు కావచ్చు. దేహతి ఇక ముసలోడైతే అతడా ఏదో మతలా ఉన్నది కానీ నువ్వు చెప్తలేవు. అరే నిజానా తెలియదే. నీ ఇక ఏమిటుకున్నావురా నువ్వు? కొత్త వాళ్ళకి తాగటానికా? ఇంత ముచ్చట తెలుసుకోవా? ఇక నాకు అదే పనా. ఊళ్ళో ఎవడు చస్తా ఉంటే ఎవడు బతా ఉండని ఆగరాదురా. ఏమో అప్పటి సంది చూస్తాను ఒంటేలు కాగానే సంటి పోరం లేక ఒకటే ఉరుకుడు ఉరకబడుతుంది. అట్లా కాదే, చికెన్ సెంటర్ పోతానా. ఇవాళ ఆదివారం కదా, కోళ్ళు ఉంటాయో ఉండేయో, నా బాధ నాది. నీ చికెన్ గంగలవోను ఇగల కాకపోతే రేపు తిందుకు తీయరాదు. గదానికి ఎందుకంత ఆగమవుతాను? అట్లెట్లా కుదురుతుంది? ఒక్కసారి ముక్క తినాలని ఆలోచన వచ్చినాక అది నా నాలుగు మీద పడకపోతే నన్ను నరాలు మెలికలు తిరుగుతాయి. అమ్మ బాబాయ్ ఏమోరా, మరి నాకైతే ఎప్పుడు అట్లా అనిపించలే. ఏందన్నా చికెన్ గురించి అంత చీప్గా తీసి పారేసినావు అంటే చికెన్ గురించి నీకేం తెలియదా అన్నమా? దాని గురించి తెలుసడానికి ఏమున్నది రా. అదేమన్నా బంగ్లాలు కడతా బావంతులు పోతుందా మనకు? నీ లెక్క చికెన్ గురించి తెలియడానికి నా లెక్క తెలిసినోడే తెలియజెప్పాలి. నీ తెలియజెప్పుడు గంగలవోను అచ్చిగలకిచ్చి గాలిపోయే కంపెనీ తలగబెట్టుకున్నట్టు అయింది. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు అట ఇంకా నువ్వు తెచ్చుకోండి. నువ్వు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. మెత్తని కూరకు మొత్తం అంత ఉప్పు కారం వేసి ఇంత పెరుగు పోసి పెనం మీద వేసి అటు ఇటు గోలిచ్చి అప్పుడప్పుడు గెలిగిచ్చి అప్పుడు వేసిన మసాలా వాసన మన ముక్కు తాగుతా అంటే పానం గావరైతుంది, నోరు చెరువు అవుతుంది. ఇప్పుడు చెప్పు నీకు తినబుద్ధి అయితే దశే గా తిని నాకెందుకురా? ఏ గట్ల తిన్నాక నా సంసారం సాగినట్టే. పో పో పో. వీడో మనిషి అయి ముడతాడు. పని అంటే పాత్ర పెట్టి, తాగుడంటే ముందుగాలు ఉంటాడు. అనవసరంగా గెలికిన ఉన్నావానే. నేను మంచిదే పో. మొన్న మంజాలనే కదా పొలంలా. ఎట్లున్నది పొలం? మంచిగా మంచిగానే ఉన్నది. అన్నది తింటావు? పెట్టినా ఏం కూర? టమాట ఉన్నావు వంకాయ. పొద్దుగాల తినేదిగా మా సూచన కానీ పో చేయలాడుకొచ్చుకో. పో పెడతా. నాకు అన్నం వద్దు. ఎందుకు? ఆకలి అయితే లేదా? అవుతుంది కానీ వంకాయ కూరతో తినబుద్ధి అయితే లేదు. మరి ఏం కావాలి? ఎల్లిపాయ మీరు వేసుకురావన్నా? చికెన్ కావాలి. ఈ శ్రావణం కోలే చికెన్ కావాలా నీకు? పోయిపోయించడానికి పోనీ అనుకుంటానా? రాత్రి ఇంత షారున్నది, పోసుకొని తిను. చారద్దు, నాకు రిమ్మచ్చే బీరద్దు, ముక్క అంటే ముక్క కావాలి, లేకుంటే నా బాణం పిక్ అవుతుంది. శ్రావణం లేదు, ఏం లేదు. అచ్చచ్చి అచ్చిన మాటలు మాట్లాడి నాకు పిచ్చి లేపకు. అండింది తిని అన్ని మలుసుకో పండు. ఇంట్లో నీ సండద్దని తినబడతలేదా? నీ అయ్యే ముడ్డిగోల్చుకి ఇట్లా అడిగినానే, ఏమో ముక్కు మీదకి బాగానే అవుతాను కోపం. ఎండలో కట్టం చేసినోని ఇంత గట్టి తిండి తినద్దా? నిన్ను తినక ఎవడద్దన్నాడు? కానీ ఇప్పుడు కాదు, ఇంత శ్రావణం వెళ్ళాక తిందుతి. అన్ని రోజులంటే వాడు ఆగడిక్కడ ఇగాలనే అంటూ తినాలి. శ్రావణం అంటే చెవులకి నత్తలేదా? ఎందుకు కొరుతావు మనిషిని చెప్తా అర్థంగా నీకు? నాకైనా సరే కోపం బాగానే అవుతుందేమే నీకు. అదే నీకు తినబుద్ధి అయితే కోమటింటికి పోయి కొంకసారి తెచ్చుకొని గోలించుకొని గోలించుకొని తింటావు. అయిందా బాగైందా? నాకనేసరికి శ్రావణం అమాస అన్ని మతికత్తాయి. నేను ఒక్కదాన్నే తిన్నానా రా నల్ల మొక్క పొడ? నీకు కూడా ఇంత పెట్టినా కదా, వట్టిగా మందిలో మానం తీసే మాటలు మాట్లాడతావు. మరి నాకు తెచ్చిన కూర కూడా నేను ఒక్కనే తిన్నానే, నీ మోకన్నా కూడా ఇంత వారత కదా. నువ్వు అనేసి కూర నాకెందుకు? నాకు తినబుద్ధి అయితే నేనే ఎప్పుడన్నా పోయి తెచ్చుకొని తింటా. ఇప్పుడు నాకు కూడా చికెన్ తినబుద్ధి అవుతుంది, నేను పోయి పట్టుకత్తా, నువ్వు ఖచ్చితంగా అండాలి. నేను అందేనా అండా, ఏం చేసుకుంటా చేసుకోపో. ఎట్లా అండావో నేను కూడా చూస్తా. తినకపో, బాగా బెదిరిస్తాను. ఉన్నవానే ఏదా మన ఇంటికి చుట్టపోళ్ళు వచ్చిరు. ఎవరి మనకు దగ్గర చుట్టపోళ్ళకు దూరం చుట్టం, నాకు బాగా దగ్గర మావర్స్ అవుతాడు. అంత మంచిదేనా బాబాయ్? ఏమనుకోకు, నువ్వెవరో తెలియక ముందుగా మందరియలే. ఏం కాదు బిడ్డ, దానిలో అనుకునేది ఉన్నది ఏం లేదు. చూస్తే బాగా దూరంకి వెళ్ళి వచ్చినట్టు నువ్వు ఏం పని మీద వచ్చినావో ఏమో. ఏదో పని మీద ఆటోలో పోతా అంటే నేనే ఆపిటి తీసుకొచ్చిన. నువ్వెందుకు మాట్లాడాడు మధ్యలో? వచ్చిన చుట్టపోళ్ళు నడుచుకోకుండా అక్కర్రాని మాటలు మాట్లాడితే మర్యాద ఉంటుందానే బాబాయ్? నీ మంచి నీళ్ళు తీసుకొస్తుండే. ఏయ్ ఏం మాట్లాడుతానవే ఇప్పుడు? ఏమంత ఎండ కొడుతుందని మంచి నీళ్ళు అంటాను. ఇప్పుడు ఏమంటున్నావు మరి? ఏ తేనే బిడ్డ, నాకు దూపైతాను. ఏంది మా ఇంటి దాకా వచ్చి మంచి దాకా మరిపోదామని చూస్తానవా? నీ కమతులు నా దగ్గర నడవై, ఇక నువ్వు తినే పోవాలి. ఏ తినే పోతేనే మంచిలు అవుతుంది అని గదంతా కలవది. ఏయ్ నువ్వు అన్నం వేసుకురా పోవే. సరే వేసుకొస్తా. ఏయ్ ఏం కూర అండవే? ఈ బాడుకో మంచి సందే దొరకబట్టుకున్నాడు. వంకాయ టమాట. వంకాయ టమాట అంటే తింటావానే? ఏ తింటా బిడ్డ, ఏదైతే తింటా తింటా. చీనీ అవ్వ, నువ్వు నా ఇంటికి వచ్చి వంకాయ టమాట తినుడేందే? నీకు చికెన్ తే తాగు చికెన్ తింటాను అననే పట్టే. మళ్ళీ చికెన్ ఎందుకు తీయరాదు? అది ఉడికి వరకు ఏ గంట అవుతుందో ఏమో, మళ్ళీ బాబాయ్కి లేట్ కాదా? ఏమో బాగా దొరకత్తానవేమే. అదే నీ అవ చుట్టం అయ్యే చుట్టం అయితే గిట్టే వెళ్ళగొడతావా? ఏ అల్లుడు ఎందుకు? నేను ఏది ఉంటుంది తింటా అని చెప్తాను కదా. ఏ నువ్వు నోరు మీద మాట్లాడినావు కానీ నేను చికెన్ తెస్తా అంటాను కదా, మళ్ళీ నువ్వు మధ్యలో కత్తాను ఏంటి మమ్మీ? ఎవడు? సరే అల్లుడు నువ్వు ఎట్లా చెప్తావు అట్లా. ఈ గాయది పాడుకో కావాలనే చెప్తాను. వట్టిగా చుట్టం ముందు ఇచ్చేది పోడు ఎందుకు? ఫస్ట్ అయితే చికెన్ అయితే దేని, తర్వాత నేను సంగతి చెప్తాను. ఎందుకంత కోపానికి వస్తాను? పోయిందంత చికెన్ తేపో, మంచిగా మసాలేసి అండుతా. ఇగో గీ మాట కదా మనకు కావాలి. అచ్చిన చుట్టపోనికి ఆ మాత్రం మర్యాద చేయకపోతే ఎట్లా? మామ నువ్వు కూర్చొని నీ బిడ్డతో మాట్లాడు, నేను పోయి చికెన్ పట్టుకత్తా. వసే నల్లి కుట్ల నా పిల్లమా, చియ్యకూర అండే అంటే నాతోని కయ్యం పెట్టుకున్నావు కానీ కొంచెం అన్నా నన్ను కనికరించలేదు కాదే. నీ తలకాయ తిక్క కుదిరేటట్టు ఆ చుట్టప్పుడు నాకు భలే ఎదురైంది. ఇప్పుడు చికెన్ ఎట్లా అండవో నేను కూడా చూస్తా. ఏమనంటే సావనం అయిపోయేదాకా నీసు ముట్టద్దు అని అంటావు కదా, రెడీగా ఉండు. ఇగో ముచ్చట పెట్టింది మాసాలు కానీ పోయి కూర అనుకో. ఒక్కడి గుర్తుపెట్టుకో, అచ్చిన చుట్టం ఇచ్చేటట్టు మర్యాద చేసుడు మన బాధ్యత. అయ్యో అల్లుడు, మెచ్చేటట్టే కదా నేను చేస్తా, నువ్వేమి రంది పడకు. అయినానే కూర ఆగరా అదో ఉడకతా ఇక్కడికి రాలే పట్టుకరా ఇక్కడ చుట్టపైన లేట్ అయితలేదా ఒకటే పల్లెం తెచ్చినవేందే చుట్టపైన కాదా అది ఆయనకే నీకు కాదు మరి నాకు ముందైతే చుట్టపైనకి మర్యాద చేయని ఏందే అన్నం కంటే ఎక్కువ కూర వేసినావు గతగానే తింటాడే మనిషి ఏ గిరే పాటల్లుడు అట్టిగానే మింగేస్తా మనం ఏం చేసినా సుట్ట పైన మెచ్చాలి అర్థం చేసుకో ఇట్లా ఏతే ఏ సుట్టపడైనా మెస్తాడు బిడ్డ మనకే మిగులుద్దే మనకు మిగులుతే మిగలకుంటే చుట్టపైన మన మర్యాద మెచ్చద్దా అల్లుడు నాకు చాలైంది అన్నం తినా నాకు ఏళ్ళైతుంది నేను పోతాన్నా ముక్కలనేది నాకు ఇంకా అన్నమేడే పోతుందిరా నీకు వచ్చిన సుట్టపైన మన మర్యాద మెచ్చిండంటావా శ్రావణంలో సుట్టాలతో గిట్లనే ఉంటది మోసం